హైదరాబాద్ బాలానగర్లో తమకు రెండు స్టీల్ ప్లాంట్లు ఉన్నట్లు నిరూపిస్తే, ఒకటి చంద్రబాబుకు, రెండోది పవన్ కళ్యాణ్కు ఇచ్చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామంటున్నారు ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్. యువరక్తం కావాలంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ సొంత కార్యకర్తలనే అధపాతాళానికి తొక్కారని విమర్శించారు. ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ప్రతిపక్షాలకు అది విధ్వంసంలా కనిపిస్తోందని మండిపడ్డారు సునీల్ కుమార్ యాదవ్. టీడీపీ సైకిల్ తుప్పు పట్టి పంచర్ పడిపోయిందని, పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు పగిలి పనికి రాకుండా పోయిందంటున్న సునీల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రజాకళం సభలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మూరుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశారు. దీనిపై మాట్లాడేందుకు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా వస్తారు? ప్రధానంగా మీ కుటుంబానికి కప్పం కడితేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు, కే ట్యాక్స్ కట్టినారు పూర్తిగా అని చెప్పి, నిజంగా ట్యాక్స్ విధించారా తణుకు ప్రజలకు మీరు? అది కేవలం ప్రతిపక్షాలు మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వారు నోటికి వచ్చింది మాట్లాడి మా మీద బురద వేయడం జరుగుతుంది. కరోనా టైంలో చూసుకుంటే వీళ్ళందరూ ఏమైపోయారు, అటు ఆర్మిల రాధాకృష్ణ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఫామ్ హౌసుల్లో, ఇళ్లలో, అద్దాల మెడల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మానిటర్ చేసుకుంటే, అలానే కార్మూరు నాగేశ్వరరావు గారు రోడ్ల మీద తిరుగుతా ఏవైతే రెడ్ జోన్లో ఉన్నాయో ఆరెంజ్ జోన్లో వాళ్ళకి కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసుకుంటూ కష్టపడి మా టైంలో ముందుకెళ్తే ఈరోజు వారు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలకు ఉన్నటువంటి కష్టాన్ని దోచుకెళ్ళి బాలానగర్లో స్టీల్ ప్లాంట్లు పెట్టిన ఈ కుటుంబం పూర్తిగా ఆ దోచుకున్న సొమ్ము తణుకులో పెడితే ప్రజలకన్నా ఉపయోగపడేదిగా అని చెప్పి విమర్శలు చేశారు. ఏమంటారు? మా మీద కాబట్టి మా కుటుంబ సభ్యులు, మా దగ్గర కుటుంబ సభ్యులు కానీ, దూరం కుటుంబ సభ్యులు కానీ, ఎవరి మీద ఎవరి పేరు మీద కానీ రెండు స్టీల్ ప్లాంట్లు ఉండి మా సన్నిహితులు, మా ఫ్రెండ్స్, బంధువులు, మా బినామీలు అనుకుంటే వారి మీద ఎవరైనా చూపిస్తే మరి ఆ రెండు స్టీల్ ప్లాంట్లు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చేసి మా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటు. యువతకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కల్పించారు, నమ్మిన పార్టీని మోసం చేసిన ఒకవైపు అయితే యువతకు సంబంధించిన పార్టీలు అవకాశం కల్పి, ఏ విధంగా వస్తారు ఇలాంటి రెండు పార్టీలు వేరే చేసుకోవడం? ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో తాడేపల్లిగూడెం సభలో మాకు యువ రక్తం కావాలి, సలహాలు చెప్పేవాళ్ళు మాకొద్దు, అంటే ముసలోళ్ళు మాకొద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్పి, ఎవరైతే యువత కష్టపడ్డారో, బట్టలు చింపుకుని సీఎం సీఎం అని గొంతు చించుకుని అరిశారో, మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆయనే అతాపాతాలను తొక్కేశాడు. ఆయనే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నా కూడా మర్చిపోయి ఈ ఆఫ్ఘనిస్తాన్ అల్ఖైదా అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. అతాపాతాలను తొక్కేస్తాను, కోస్తాని నదిలో కలిపేస్తాను, బట్టలు ఓడిదీసి మోకాళ్ళ మీద నుంచో పెడతాను, ఇంత నీచంగా ఘోరంగా రేపు ఫ్యూచర్ పొలిటీషియన్స్కి, ఫ్యూచర్ యంగ్ పొలిటీషియన్, యంగ్ జనరేషన్కి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ మారాలి, ఇవి మారాలంటే ఈ కూటమి ఓడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, అతను తరిమి కొట్టండి అని చెప్పని అంటున్నారు, సాధ్యమైంది అంటారు? అవును, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని, జనసేన పార్టీని విధ్వంసం చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో వారు విధ్వంసం అయిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, పిల్లల చదువులకు కానివ్వండి, మహిళలకి ఆర్థికంగా నిలదొక్కలు కానీ, ఇవన్నీ కూడా అపోజిషన్ విధ్వంసంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వారు విధ్వంసం అయిపోతున్నారు, పోతున్నారు, అతాపాతలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సైకిల్ స్పీడ్ పెరిగింది, వచ్చేవాళ్ళని తొక్కుంటే వెళ్ళిపోవటం, గాజు గ్లాస్కి పొదును ఎక్కువ, కుక్కలు అయితే చూసుకుంటే వెళ్ళిపోదు అనకని చెప్పండి, నమ్ముతారంటారు ఇలాంటి? సైకిల్ ఏమో తుప్పట్టి పంచర్ వచ్చేసిందండి, అది సైకిల్ పక్కన పడేసే టైం వచ్చింది. గ్లాస్ చూసుకుంటేనేమో మరి గ్లాస్ పగిలితే పదిరెక్కుదా డైలాగ్ ఎవరు రాశారో, కానీ ఆ మహానుభావుడు ఎంత కామెడియను, పవన్ కళ్యాణ్ గారిని ఉన్న 10% ఫేమ్ ఇంకా దిగదార్చేశాడు. అది ఇక్కడున్నటువంటి ప్రజాక్షేత్రంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి, చంద్రబాబు పార్టీకి, కూటమికి సంబంధించి విశ్వసత లేక వ్యక్తిగత విమర్శలు చేస్తానని చెప్పి ఆయన కూడా ఖండిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. జస్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.